राजमंड्री सेंट्रल जेल वेदिकगा जनसेना टीडीपी पొత్తు కుదుర్చుకున్నారంటూ వైసీపీ ఎద్దేవా చేసింది. అమావాస్య రోజు పొత్తుల ప్రకటన చేశారంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన గెలుపించడం ఎట్లా చంద్రబాబు నాయుడు గారి సీట్లో కూర్చోబెడడం ఎట్లా ఓపెన్ గా తెలియారు. 19 లో వచ్చేసరికి అధికారంలో ఉన్నారు కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అంటే ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకత ఉంటే ఆ ఓటు చీలాలి కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దర్శకత్వంలోనే సెపరేట్ గా పోటీ చేశారు. ఆ రోజు కూడా జనసేన ఈ రోజుకు అందరూ చెప్తారు వాళ్ళు కూడా పోటీ చేసేవాళ్ళు. సీట్లు డిసైడ్ చేసింది క్యాండిడేట్లు డిసైడ్ చేసింది చంద్రబాబు నాయుడు. భయపడేంత మంది పోగొడుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో తెగదెంపు చేసుకున్నా నేను నేను తెలుగుదేశాన్ని మద్దతు పలికానంటే అది రాజకీయాల్లో నైతికత నైతికత తెలుగుదేశాన్ని మద్దతు పలికాను బీజేపీని అడుగుతాను అంటే అది నైతికత ఎలా అవుద్ది. ఆల్రెడీ వాళ్ళు జైల్లో మాట్లాడుకోసుకు వచ్చేసారుగా పొత్తులు సీట్లన్నీ ఎవడి సీట్ ఏంటో ఏదో అన్న సామెతగా ఈ పార్టీకి సీట్లు కూడా పోటీ చేయడు ఈ పార్టీకి సీట్లు కూడా మళ్ళీ చంద్రబాబు క్యాండిడేట్లను సప్లై చేయాలి. నేను 175 ఎక్కడ నాకు అంత సినిమా లేదురా నేను చంద్రబాబు కోసమే పార్టీ పెట్టానయ్యా నేను చంద్రబాబు కోసమే పనిచేస్తాను. చంద్రబాబు ఓటేయమని అడిగినా లేదా చంద్రబాబుకి వ్యతిరేకంగా పోటీ చేసినా మళ్ళీ చంద్రబాబుతో కలిసి పోటీ చేసినా చంద్రబాబు కోసమే పోటీ చేస్తాను చంద్రబాబు కోసమే పార్టీ పెట్టానని చెప్పు. మళ్ళీ మేము అడిగితే ఒక చెప్పు కాదు 10 చెప్పులది. వాళ్ళ కొడుకు లోకేష్ పార్టీని లీడ్ చేసే స్తోమత లేదని ఆయన భావిస్తున్నారో ఏమో. మరి ఇప్పుడు జనసేనతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా పవన్ కళ్యాణ్ లీడ్ చేసి ఎలక్షన్లో కొట్లాడే కార్యక్రమం చేయడానికి ఏమన్నా సమాయత్తం అవుతున్నారో ఇద్దరు కలిపి. పక్కనే ఆ మాట చెప్పినప్పుడు నేను చూడలేదు, పక్కన చెప్తున్నారు ఓ పక్క లోకేష్ ఉన్నాడంటే వాళ్ళ పక్క బాలకృష్ణ గారు ఉన్నాడంటే మేమెవరం లాభం లేదు అందుకని మా పార్టీ నడిపే బాధ్యత కూడా మీకే అప్పచెప్తున్నామని అప్పచెప్పారో ఏమో. ఇవాళ సెంట్రల్ జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు పనిచేయట్లేదు కాబట్టి జనసేన కార్యకర్తలను కూడా హెల్ప్ తీసుకొని వాళ్ళు ఉమ్మడి కార్యాచరణ చేశారు. మేము డే వన్ నుంచి చెప్తున్నాము ఆ ముసుకేదో తీసి డైరెక్ట్గా ఫైట్ చేయండి అని. ఈయన పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు నేను పోరాటం చేస్తాను చేస్తాను 10 ఏళ్ళ నుంచి ఇదే చెప్తున్నావు మరి అదేదో చేస్తే మేము కూడా చూస్తాం. దాని మీద ఎక్కడా కూడా డిబేట్ పెట్టలేదు. అంటే నందమూరి కుటుంబం తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తాము అన్న ఆలోచనని కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో మీడియా సహించదు, దాన్ని మొగ్గలోనే చంపేస్తుంది అనే దానికే నిదర్శనం. ఈరోజు ప్రత్యేక ఫ్లైట్లో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి పవన్ కళ్యాణ్ని ఏ విధంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తీసుకొచ్చి జైల్లో ములాఖతులు చేసుకొని మిలాఖతులతో ఈరోజు బయటకు వచ్చి పొత్తు ప్రకటించాడు అంటే ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోవాలి.